ప్రైజ్ అలాట్. క్రిస్టియన్ మార్టియర్ జాన్ ది బేకర్ని గురించి తెలుసుకుందాం. నెదర్లాండ్స్ను స్పానిష్ పరిపాలించేటప్పుడు వారి పాలనలో కెథోలిక్లు మాత్రమే అనుమతించబడ్డారు. ఒకవేళ వారిలో ఎవరైనా కెథోలిక్లు కాని ఎడల వారు వారి ప్రాణాలను వదులుకున్నట్టే. హోలాండ్లోని విశ్వాసులు అన్యమత ఆచారాలను విడనాడనులక వాటినే పాటిస్తుండేవారు. ఉదాహరణకు విగ్రహారాధన. అన్యమత దేవతలను పూజించేవారు కారు, కానీ బైబిల్లో ఉన్న భక్తుల విగ్రహాలను, క్రీస్తు కొరకు ప్రాణత్యాగాలు చేసిన వారి విగ్రహాలను పూజించేవారు, వారికి ప్రార్థించేవారు. బైబిల్తో పాటు అపోక్రిఫల్ పుస్తకాలను బోధించేవారు. చాలా వరకు అన్యమత పద్ధతులను క్రీస్తు పేరట, సంఘము పేరట కొనసాగించేవారు. అటువంటి సమయంలో జాన్ సత్యసువార్తను ప్రకటిస్తున్న క్రమంలో వారు దానిని అంగీకరించలేక అతడు మత విరోధమైన సిద్ధాంతములను చెప్పుచున్నాడు, దుర్బోధ చేయుచున్నాడు, క్రైస్తవులను తప్పుదోవ పట్టిస్తున్నాడు అని అతన్ని నిందించి హింసించి చంపేశారు. ఆయన 1499లో జన్మించారు. ఆయన ఒక మంచి విశ్వాసి, బైబిల్ విద్యార్థి మరియు అద్భుతంగా పాడగలరు. ఆయన పాస్టర్గా ఉండుటకు శిక్షణ పొందినప్పుడు మార్టిన్ లూథర్ యొక్క అనుచరుడు హిన్రోడ్ అతనికి శిక్షణను అందించారు. ఆయన తన శిక్షణను పూర్తి చేసుకున్న తర్వాత తన తండ్రి అడుగుజాడలను అనుసరించి వార్డెన్ చర్చ్ యొక్క సెక్స్టన్గా ఉండేవారు. సెక్స్టన్ అనగా చర్చ్ను, ఆ ప్రాంగణాలను చూసుకోవాలి, సాధారణంగా గంట కొట్టడం, సమాధిని సిద్ధం చేయటం వంటి పనులను చేయాలి. ఆ పనులను చూసుకుంటూ చర్చ్కు వచ్చిన వారికి బైబిల్ సిద్ధాంతములను బోధించేవారు. దానితో తన తండ్రి భయపడి తన కుమారుణ్ణి ఎవరైనా ఏమైనా చేస్తారేమో అని అతన్ని అక్కడ నుండి పంపించేశారు. ఆ తర్వాత ఆయన ఇక ఆ పదవిలో లేరు. ఆయన మరలా వేదాంతపరమైన విద్యను కొనసాగించారు. అప్పుడు ఆయన ఒక పాస్టర్ అయితే బాగుంటుందని తన ఉపాధ్యాయుడు కోరారు. సత్యసువార్తను ప్రకటిస్తూ బైబిల్ సిద్ధాంతములను ఇతరులకు నేర్పిస్తూ బోధిస్తూ ఉండేవారు. ఆయన కొన్ని కెథోలిక్ ఆచారాలకు అభ్యంతరాలు చెప్పారు. ఈ ఆచారాలన్నీ బైబిల్ విరుద్ధమని అక్కడి ప్రజలకు ప్రకటించేవారు. అక్కడుంటున్న మతాధికారులకు అది నచ్చలేదు. అనేకసార్లు అతన్ని ఖండించారు. దానితో ఆయన మరలా వార్డెన్ చర్చ్కు తిరిగి వచ్చి అక్కడ బేకర్గా పనిచేయడం మొదలుపెట్టారు. అందునిమిత్తము జాన్ ది బేకర్ అనే పేరు అతను సంపాదించుకున్నాడు. అయినప్పటికీ అతను కెథోలిక్ విశ్వాసం యొక్క సంస్కరణ అంటే రిఫార్మేషన్కు గట్టి న్యాయవాదిగా నిలబడ్డారు. చక్రవర్తి తరపున వ్యవహరించిన ఆస్ట్రియాకు చెందిన మార్గరెట్ గవర్నర్ కోసం జాన్ని అరెస్ట్ చేశారు. కెథోలిక మతాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడని, అతడు ఒక దుర్బోధకుడని అతనిపై నేరం మోపారు. కొన్ని రోజుల వ్యవధిలో అతన్ని విచారించుటకు గవర్నర్ ఎదుట నిలవబెట్టారు. చక్రవర్తి చార్లెస్ స్థాపించిన విచారణ సభ్యులచే విచారింపబడ్డారు. చక్రవర్తి ఆదేశాల మేరకు అతనికి మరణశిక్షను అమలు చేయాల్సిన పరిస్థితి వలన వారు అతనికి మరణదండనను విధించారు. 1525 సెప్టెంబర్ 15న అతనిని ఒక కొయ్యకు కట్టివేసి కాల్చివేశారు. అతను మరణిస్తూ 1 కొరింథీ 15:55 ఓ మరణమా, నీ విజయమెక్కడా? ఓ మరణమా, నీ ముల్లెక్కడా అంటూ ప్రాణము విడిచెను. జాన్ ది బేకర్ సత్యమునకు సాక్షిగా, క్రీస్తు కొరకు హతసాక్షిగా మారాడు. నేటికి అనేక క్రైస్తవులు అన్యమత ఆచారాలను ఆచరిస్తూ క్రైస్తవులుగా పిలువబడుచున్నారు. వారిలో సత్యము లేదు, స్థిర విశ్వాసము లేకపోవట వలన ఏది బైబిల్ సిద్ధాంతము, ఏది ఆచారము అనే అవగాహన వారిలో లేదు. క్రైస్తవ్యం ఒక మతం కాదు, అది ఒక మార్గము. ప్రతి విధమైన మత కుల ఆచారాలను విడిచిపెట్టి క్రీస్తు మార్గమున పయనించుటయే క్రైస్తవ్యము. బైబిల్ను చేతపట్టుకొని క్రీస్తు పేరు చెబుతూ ఆచారాలను కొనసాగిస్తున్నారు అనేకులు. వీరిని గుర్చి ప్రార్థిద్దాము. సత్య సువార్తను తెలుసుకొని
స్థిర విశ్వాసములో వారు స్థిరపడాలని వాక్యపు వెలుగులో వారి మనోనేత్రములు తెరవబడాలని ప్రార్థించండి. సత్యసువార్తను ఇతరులకు ప్రకటించే పనిలో మీరు కూడా ముందుకు కొనసాగండి.